ఆధ్యాత్మిక తత్వాన్ని అలవర్చుకుని పేద ప్రజలకు ఏదో ఒక రూపంలో సహాయం చేయాలని పిఠాపురం ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం రామా థియేటర్ సెంటర్ లోగల శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప స్వామి సేవా సంఘం భక్త బృంద మాధ్వర్యంలో స్వామి అయ్యప్ప భవానీమాల దీక్షాపరులకు ఉచిత అన్నదాన కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే దొరబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే దొరబాబు అయ్యప్ప స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానాన్ని ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ, కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ ఆగంటి ప్రభాకర్, బొజ్జా దొరబాబు, కండేపల్లి ఆనంద్ శేఖర్, వరదా శేషు, సతీష్, కొండబాబు, అడబాల ఈశ్వరరావు, వెన్నా బాబ్జీ, బోనం బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా గత 6 సంవత్సరాలుగా స్వాములకి భోజనాలు పెట్టే కార్యక్రమం ఇక్కడ ఘనంగా జరగటం, అందరూ కూడా భక్తులు తమ శక్తి కొలది ఇక్కడ ఉండే పెద్దల ద్వారా ఈ స్వామి విరాళాల ద్వారా స్వాములకి అందరికీ కూడా భోజనాలు పెట్టే కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. డిసెంబర్ 10 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దీనికి అందరి పిఠాపురం పట్టణంలోనే కాదు ఇతర గ్రామాల నుంచి నాయకులు అందరూ కూడా దీనికి ఈ స్వాములు భోజనం పెట్టే కార్యక్రమంలో అందరి సహకారం తోటి అందరికీ కూడా దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజున ప్రారంభించడం జరిగింది. అందరూ కూడా ఏదైతే అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నారో తప్పనిసరిగా చాలా నిష్టగా భిక్ష పెట్టి ఆదరించే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా దీన్ని